న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. ఆలగడ్డలో బంధువులు కార్యకర్తలు నేతల మధ్య ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ ఏవి మాతృమూర్తి అంత్యక్రియలు. పోలీస్ స్టేషన్ లో ఆయుధ పూజ చేసిన డీఎస్పీ గోపాలకృష్ణ. మహానందిలో మహాగౌరీ దుర్గక్క భక్తులకు దర్శనమిచ్చిన కామేశ్వరి అమ్మవారు. నంద్యాలలో మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి తల్లి అట్ల శివమ్మ స్వర్గస్థులయ్యారు. బుధవారం ఆలగడ్డ పట్టణంలోని ఏవి సుబ్బారెడ్డి నివాసంలో బంధువులు, ప్రముఖులు, కార్యకర్తలు, ఏవి అభిమానులు ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు. Thank you.
నందిల టూటన్ పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ గోపాలకృష్ణ మరియు సిబ్బంది ఆయుధ పూజ చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ గోపాలకృష్ణ మాట్లాడుతూ, దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు ఆయుధ పూజ కార్యక్రమం నందిల సబ్ డివిజన్ లోని పోలీస్ స్టేషన్ లో నిర్వహించామని, ఈ సందర్భంగా స్టేషన్ లోని ఆయుధాలను శుభ్రం చేసి వాటికి పూజా కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ సంవత్సరం అంతా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో టూటౌన్ సిఐ మంజునాథ్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు. నంద్యాల వన్ టౌన్లో, టూ టౌన్లో, త్రీ టౌన్లో, నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్లో, నంద్యాల సబ్ డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్లో కూడాను ఈ దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు అష్టమి ఆయుధ పూజ మన రికార్డ్స్ అన్నీ కూడా ఈ శుభ్రం చేసి నీట్గా ఆయుధాలన్నీ చూసి ఆయుధ పూజకు ఆయుధ పూజ నిర్వహించినారు ఆయన పోలీస్ స్టేషన్లో. ఇది ఆచారం ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్నటువంటి ఆచారం. ఈ ఆయుధాలందరినీ ఆయుధ పూజ చేసేదాని నుంచి మనం దాన్ని శుభ్రం చేస్తాం. అది వర్కింగ్ కండిషన్లో ఉందా లేదా అనేది కూడాను ఈ శుభ్రం చేసేదాని నుంచి తెలిసిపోతుంది. దానికి బాగా శాంతి కూడా చేస్తాం. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ సంవత్సరం అంతాను ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఈ దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారు పోలీస్ స్టేషన్లో ప్రశాంతంగా శాంతంగా హింస లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ పూజలన్నీ ప్రతి పోలీస్ స్టేషన్లోనూ నిర్వహిస్తున్నారు. ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా నంద్యాల టూటన్ పిఎస్లో ఆయుధ పూజ నిర్వహించడం జరిగింది. ఆయుధ పూజ మామూలుగా స్టేషన్ పరిధిలోని ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతో, ఆయుధాలకు శాంతి ఉంచాలనే ఉద్దేశంతో పూజ జరగడం జరుగుతుంది. ఇది పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా రోజుల నుంచి ఆనవాయితీగా దుర్గాష్టమి రోజు పూజ చేస్తున్నాము. ఈరోజు స్టేషన్లో మొత్తం అన్ని వెపన్స్ రికార్డ్స్ అన్నిటికి కూడా నీట్గా పూజలు చేసి ఎలాంటి విజ్ఞానం లేకుండా అంటే ఎలాంటి అవాంతరం జరగకుండా మళ్ళా నెక్స్ట్ సంవత్సరం వచ్చే ఆయుధ పూజ వరకు కూడా బాగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆయుధ పూజలు నిర్వహిస్తారని జరుగుతుంది. మహానందిలో దసరా ఉత్సవాల్లో భాగంగా మహాగౌరిగా కామేశ్వరి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. మహానంది పుణ్యక్షేత్రంలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ కామేశ్వరి దేవి అమ్మవారు మహాగౌరిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈవ సుబ్రహ్మణ్యం వేద పండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వర్ శర్మ, శాంతిరామ్ భట్, పండిత బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం అలంకార మండపంలో మహాగౌరిగా అమ్మవారు దర్శనమిచ్చారు. అనంతరం సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. దసరా ఉత్సవాలలో భాగంగా మంగళవారం సంజీవనగర్ రామాలయంలో అమ్మవారు మహిషాసురమర్దిని దేవిగా దర్శనమిచ్చారు. బాలాజీ కాంప్లెక్స్లో ధనలక్ష్మీదేవిగా సత్యనారాయణ స్వామి ఆలయంలో దుర్గాదేవి, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వైష్ణవీదేవిగా, కాళికాంబ ఆలయంలో లలిత త్రిపుర సుందరి దేవిగా, బ్రహ్మానందీశ్వర స్వామి దేవస్థానంలో కాలరాత్రి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సంజీవనగర్ వెంకటేశ్వర స్వామి వారికి అష్టదళ పాదపద్మార్చన సేవ నిర్వహించారు. అమ్మా దుర్గమ్మ నిన్ను చేరావచ్చితిని, తల్లి దుర్గ
రమ్మ నన్ను ఆదుకోవమ్మ, భారం నీవే దుర్గమ్మ. అనుభవించుతున్నా కష్ట నష్టముల కడలిని రోజు ఈదుతూ వస్తున్నా, కష్ట నష్టముల కడలిని రోజు ఈదుతూ వస్తున్నా. మోయలేక సంసార భారము మోస్తూనే ఉన్నా, మోయలేక సంసార భారము మోస్తూనే ఉన్నా. గాయమైన నా గుండె రోదన వినవా దుర్గమ్మ, వేదన కనవా దుర్గమ్మ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆళ్లగడ్డలో బంధువులు కార్యకర్తలు నేతల మధ్య ఏపీఎస్ఎస్టీసీ చైర్మన్ ఏవి మాతృమూర్తి అంత్యక్రియలు. టూటాన్ పోలీస్ స్టేషన్ లో ఆయుధ పూజ చేసిన డీఎస్పీ గోపాలకృష్ణ. మహానందిలో మహాగౌరీ దుర్గగా భక్తులకు దర్శనమిచ్చిన కామేశ్వరి అమ్మవారు. నంద్యాలలో మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.